ప్రియులారా ఈ రోజు నేను మాట్లాడుతున్న ప్రతి మాట మీరు రికార్డ్ చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే మన చుట్టూ శత్రు సైన్యాలు చేరుతూ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అత్యున్నతమైన దేవుని విజ్ఞానాన్ని ఒక ప్రక్క నిలిపివేస్తూ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నా పిల్లలు త్యాగదనుల త్యాగాలను మరిపిస్తూ ఎన్నో తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అది తప్పు. మరి వాళ్ళు ఆ విధంగా చేయటానికి ఎవరు కారణమో మనందరికీ తెలుసు. మనం చేసే ప్రతి త్యాగాన్ని ప్రతి మంచితనాన్ని తప్పుడుగా చిత్రీకరిస్తూ చిన్న చిన్న క్లిప్పులు తీసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. నేను దేవుణ్ణి నమ్మని వారిని నాకు విరోధులైన వారిని ఏ విధంగా దేవుని యొద్దకు నడిపించానో ఈ క్లిప్పుని మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో బహిరంగ సభలు జరిగాయి. ఆ సభలకు ఎన్నో పోస్టర్లు, అక్కడున్న పిల్లలు పబ్లిసిటీ కోసం వేస్తే ఏం జరిగింది? అక్కడి నుంచి వేదిక మీద నేను ముగింపు మాటలు మాట్లాడినంత వరకు ఒక 2-3 మినిట్స్ క్లిప్ను మీరు ప్రత్యేకంగా చూడండి, రికార్డ్ చేసుకోండి. ఎందుకంటే రేపు మన విరోధులు ఏవైనా తప్పుడు ప్రచారాలు మన మీద చేస్తే అవి వెంటనే వాళ్ళకి పంపండి. ఓకే, ఎందరో కారణజన్ములు ఉన్నారు, వాళ్ళలో కీర్తి ఎవరికి వచ్చింది? సమాజానికి సేవ చేసే కీర్తి. అందరూ మదర్ తెరిస్సాలా, అందరు గాంధీ మహాత్ములా, అందరూ అంబేద్కర్లా నిజంగా ఉండగలిగితే అండి సమాజంలో. ఈరోజు భారతదేశం ఇలా మన మధ్య ఈ కొట్లాటలు, ఈ యుద్ధాలు ఇవన్నీ జరిగేవి కావు కదా. కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట ప్రాంతీయం పట్ల మనల్ందరినీ విభజించి పాలన చేస్తున్న ఈ దేశం ఎటుపోతుంది? వద్దండి, మిమ్మల్ని అపార్థం చేసుకోకండి. మాకెవరు శత్రువులు లేరు, శత్రువులు కూడా మాకు ప్రియులు, మా అన్నదమ్ములే. వాళ్ళకి మొదటి నుంచి ఈ రకమైనటువంటి కౌన్సిలింగ్ లేకపోవటం వలన వాళ్ళు తప్పు మార్గాన్ని అందరూ నడిచిపోతున్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయానికి బలైపోతున్నారు. సమాజంలో జరుగుతున్న అక్రమానికి ఆవేదనతో ఒక నక్సలిస్ట్గా, ఒక ఫ్యాక్షనిస్ట్గా, ఒక ఉగ్రవాద, ఒక టెర్రరిస్ట్గా మారిపోతున్నారు. అన్యాయం జరిగిందని అడవుల్లో ఉండి ఎవరిని చంపుతున్నారు? పోలీసులు చంపుతున్నారు. వాళ్ళేం చేశారు? వాళ్ళ కుటుంబ పోషణ కొరకు ఉద్యోగాల్లో చేరి కాకి బట్టలు వేసుకున్నంత మాత్రంలో వాళ్ళని చంపుతారు. ఇటు వాళ్ళు నక్సలైట్లు, మీరు తప్పు చేస్తున్నారు. వాళ్ళతో నేను ఇల్లందు భద్రాచలం మణుగూరు ప్రాంతాలకి నక్సలైట్ ఉన్న ఏరియాకి వెళ్ళి మాట్లాడేటప్పుడు సమసమాజ స్థాపనకు కావలసినది చట్టమా తుపాకీ గొట్టమా అని మాట్లాడిన టైటిల్ మీద 21 మంది వచ్చారండి నా గురించి. ప్రసంగం అంతా విన్నారండి, వెళ్ళిపోయారండి.
మార్చాలండి, ఒక నక్సలైట్ను మార్చాలి. అమాయకులైనా మరి వాళ్ళు ఎవరు చెప్పినటువంటి స్ఫూర్తితోనూ ఆవేశానికి లోనైపోయి సమాజంలో జరుగుతున్న అక్రమాలను ఎదిరించడానికి అడవుల్లోకి తుపాకీలు పట్టుకొని అరణ్యాల్లో వర్షాలకి మంచుకి ఎండకి తినడానికి తిండి లేక రోగాలతో చచ్చిపోతున్నారు. వాళ్ళు నమ్ముకున్న కుటుంబాలన్నీ ఆ ప్రాంతాల్లో తలడిల్లిపోతున్నాయండి. ఎలా ఈ వ్యవస్థను ఎలా మార్చాలి మనం? యేసు బోధలు ప్రేమ. ప్రేమ ఒక్కటే ప్రపంచాన్ని జయించగలదు, ప్రేమ ఒక్కటే సమాజాన్ని మార్చగలదు, తుపాకీ కాదు. చూశారు కదా, సభలకు ముందు నా పోస్టర్లోని నా ఫోటో మీద, మీటింగ్స్ పోస్టర్లోని నా ఫోటో మీద పోలీసుల సమక్షంగా జనాల సమక్షంగా చెప్పుతో కొట్టాడు ఆయన. అలాంటి ఆయన మెసేజ్లు వింటున్నాడు, ప్రతిరోజు వచ్చి వేదిక మీదకి వచ్చాడు, క్షమాపణ కోరుకున్నాడు, పాదాభివందనం చేశాడు. ఈ విషయం నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, మా శత్రువులు అని అనుకున్న వాళ్ళు ఎవరో, మేము ఎవరిని శత్రువులు అనుకో, మాకెవరు శత్రువులు కూడా లేరు. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నవారు ఎవరైతే ఉన్నారో దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోకండి. మేము మత మార్పిడులు చేసేవాళ్ళం కాదు, మతం అనే రంగును పులిగిన వాళ్ళం కాదు, సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చేవాళ్ళం, సమాజాన్ని మంచి మార్గాన నడిపించేవాళ్ళం. మమ్మల్ని ఆడిపోసుకోకండి. ఇకపోతే 2021 క్రైస్తవ్యాన్ని భారతదేశంలో ఉంచు అని ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన విల్ ఫినిష్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఇన్ ఇండియా బై 2021 రాజేశ్వర్ సింగ్. ఈ 2021 కల్లా క్రైస్తవుల్ని ఇస్లాం వాళ్ళని ఫినిష్ చేసేస్తాం భారతదేశంలో. ఈ మాట మాకెంతో భయాందోళన కలిగించింది. మేము ఏం చేసాం? మేము చేసిన నేరం ఏంటి? మేము ఎవరు ఇంతకి? ప్రశ్నించేసరికి, మమ్మల్ని ఫినిష్ చేసేస్తాం అనేసరికి మా బ్రతుకుల్లో భయం ఏర్పడింది. మేము ఏం చేసాం? మేము చేసిన ఘోరం ఏంటి, నేరం ఏంటి? ప్రియులైన వారందరికీ తెలియచేస్తున్నాను, నా పిల్లలు ముఖ్యంగా మమ్మల్ని శత్రువులుగా ఎంచుకున్న వారందరికీ చెప్తున్నాను, మాకెవరు శత్రువులు లేరు. మమ్మల్ని శత్రువులుగా ఎంచుకున్న వారందరికీ చెప్పుకుంటున్నాను, మన భారతదేశానికి వచ్చిన భారతీయులందరూ కూడా ఖైబర్ బోర్న్ కనుమల గుండా వచ్చిన ద్రావిడులు ఆర్యులే. దిస్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. భారతదేశానికి ఖైబర్ బోలన గుండ మధ్యాసియా నుంచి వచ్చిన వారు ఖైబర్ బోలన కనుమలగొండ కొండలగొండ ఉత్తర భారతానికి వచ్చినటువంటి మొదటి వాళ్ళు ద్రావిడులు, తరువాత వారు ఆర్యులు. ఆర్యులు ఉత్తర భారతంలో ఉన్నారు, ద్రావిడులు దక్షిణ భారతంలో ఉన్నారు. వాళ్ళ మన పూర్వీకులు వీళ్ళందరూ భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్లకు పూర్వీకులు వాళ్ళే. అటు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కానివ్వండి, లేదంటే బీజేపీ వాళ్ళకి కానివ్వండి, లేదంటే ఇస్లాం వాళ్ళకి కానివ్వండి, క్రైస్తవులకు కానివ్వండి, ఎవరికైనా సిక్కులు కానివ్వండి, జైనులు కానివ్వండి, ఖైబర్ బోలన కరముల గుండా వచ్చినటువంటి ద్రావిడులు ఆర్యుల పిల్లలనే మనమంతా. దయచేసి పాయింట్ని మీరు క్యాచ్ చేయాలి.
అంటే మనం అంతా ఒకే తండ్రుల పిల్లలం, వలస వచ్చిన ఒకే తండ్రుల పిల్లలం, భారతానికి వచ్చినటువంటి ఆర్యులు ద్రావిడులు పిల్లలమే మనమంతా. కనుక మమ్మల్ని ఎందుకు ఫినిష్ చేస్తారు మమ్మల్ని? మేము ఏదైనా దిశల నుంచి వలస వచ్చామా ఇక్కడికి? మనం ఏమైనా మేము వస్తే మీరు వచ్చినట్టే, భారతదేశంలో వచ్చిన వాళ్ళ నుంచే కదా మన సంతతులన్నీ తరతరాలు పుట్టుకొచ్చాయి. ఈరోజు మిమ్మల్ని ఎందుకు కాదంటూ మీ వారం కాదనుకుంటున్నారు ఎందుకు? క్రీస్తును స్వీకరించినందుక ఏంటి మా మీద ఉన్న కోపం? ఒక హైందవుణ్ణి ఏ విధంగా మీరు నా పాస్టర్ మీద చెప్పుతో కొడుతూ చివరికి మీటింగ్కి వచ్చి విని వేదిక మీదకి వచ్చి క్షమాపణ కోరుకుంటూ పాదాభివందనం చేసిన ఆయన విషయం మీకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది. ఎందుకు రా మమ్మల్ని అవమానిస్తారు? ఎందుకు మమ్మల్ని ఆడిపోసుకుంటారు? మిమ్మల్ని ఏమి అనలేదేమో, నేనేమి అనలేదు. ఫర్ ఇన్ఫర్మేషన్, నేను హిందూ అభిమానిని, మీకు తెలుసు నేను హిందూ అభిమానిని. కానీ నన్ను ఆడిపోసుకుంటున్నారు. నేనేం చేయకుండానే వద్దండి, ఆ తప్పు చేయకండి, ఆడిపోసుకోకండి, లేనిపోని వార్తలు తీసుకొచ్చి వైరల్ చేయకండి. అలా మమ్మల్ని 2021కి ఫినిష్ చేసేస్తాదంట. అందుకు ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ 5 ఏళ్ల క్రితం 5-6 ఏళ్ల క్రితం రోడ్లు ఎక్కాం. దేశాన్ని విభజించమని కాదు, మమ్మల్ని భారతదేశం నుండి తరిమే యుద్ధం చెప్పటానికి. ఎక్కడికి పోతాం మేము? మమ్మల్ని భారతదేశం నుండి తరిమేయకండి. మేము ఎక్కడికి పోవాలి? మేము ఈ వాళ్ళమే కదా. అన్నందుకు రోడ్లు ఎక్కవండి. ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో ఒకసారి మీరు ఈ ఫొటోస్ అన్నీ చూడండి. ఇది 5-6 ఏళ్ల క్రితం మీరు పెట్టిన వైరల్ న్యూస్. 5-6 ఏళ్ల క్రితం వైరల్ న్యూస్ పెడుతున్నారు. ఆ ఫోటోలు చూస్తే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ వారు ఊరేగింపులు, మాకు రక్షణ కావాలి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అలాగ ఒక్కొక్కటే తీసుకెళ్ళిన ఆయన, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ చూడండి, అన్నింటిలో ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ వారు రోడ్డు ఎక్కడం దేశాన్ని ముక్కలు చేసేసి మా ముఖం మాకు ఇచ్చండి, మీ ముఖం మీరు తీసుకోండి అని చెప్పడానికి కాదండి. మమ్మల్ని దేశం నుంచి తరిమేస్తే మేము ఎక్కడికి పోతాం? ఎవరున్నారు మాకు? మనం అంతా అన్నదమ్ములం కదా, మనం అంతా అన్నదమ్ములం. మహారాష్ట్ర ఏమన్నా ఇందులో అందరూ పాల్గొన్నారండి. ఇస్లాం వాళ్ళు పాల్గొన్నారు, క్రైస్తవులు పాల్గొన్నారు, క్రైస్తవులు డిఫరెంట్ డినామినేషన్ వాళ్ళు పాల్గొన్నారు. మేము మీకు భిన్నంగా లేవండి, మేము మీకు వ్యతిరేకంగా లేవు. అది చూడండి, ఆ పోస్ట్ అక్కడ చదువునన్న గణపతి భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండాలి. చూడండి మా మేము అది ఏ బోర్డు పట్టుకున్నాము అదిగోండి, చూడండి మీరు చూడండి, భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండాలి. మేమే భిన్నత్వాన్ని కోరుకోవటం లేదండి. అప్పుడు మేమేమి మొక్కల కింద విడగొట్టేయండి అని అన్నామని మీరు అనటం అది మంచి పద్ధతి కాదండి. మమ్మల్ని తరివేస్తామన్నప్పుడు మాకు భయం పట్టుకుంది, ఎక్కడికి పోవాలి మేము? ఉన్న సంపాదించుకున్న ఇల్లుని, బంధువుల్ని మేమందరూ ఎక్కడికి పోవాలి? ఈరోజు ఆఫ్ఘన్లో సంభవించిన భయంకర పరిస్థితి, పారిపోతున్నారు ఆఫ్ఘన్లే. ఇలాంటి పరిస్థితి అంటూ భారతదేశంలో రప్పించటానిక మమ్మల్ని శత్రువులుగా భావించిన వారందరూ అనుకుంటున్నారు. చూడండి పిల్లలారా, మమ్మల్ని అపార్థం చేసుకోకండి. నా పిల్లలు భయపడకండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనేది 1968 ఒక చిన్న బడిగా ప్రారంభమైందండి.
బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనేది 1968లో అంటే ఇప్పటికీ అర్ధ శతాబ్దం పైన అయిపోయింది 54 ఏళ్ళు ఒక చిన్న బడిగా ప్రారంభమైంది కళాశాలగా డెవలప్ అయింది కళాశాలగా డెవలప్ అయింది విశ్వవిద్యాలయంగా డెవలప్ అయింది విశ్వవిద్యాలయంగా డెవలప్ అయింది ఇంటర్నేషనల్ విద్యాలయంగా డెవలప్ అయింది ఇందులో నేర్పించేది బైబిల్ పాఠాలు మాత్రమేనండి జియోగ్రఫీ గాని లేదా సైన్స్ సబ్జెక్ట్స్ గాని బయాలజీ సబ్జెక్ట్స్ గాని లేదంటే సోషల్ సబ్జెక్ట్స్ గాని ఎకనామిక్ సబ్జెక్ట్స్ గాని మరి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ గాని మేమేం బోధించండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో కేవలం 100% బైబిల్ ఈ 100% బైబిల్లో అభ్యుదయవాదాన్నే నేర్పిస్తున్నాం మరలా మేము ప్రేమ విధానాన్ని నేర్పిస్తున్నాం సమాజాన్ని నేర్పిస్తున్నాం విభజించి పాలించే ఆలోచన మాకు లేదండి విభజించి పాలించే ఆలోచన మాకు లేదు మనమంతా ఒకటే ఇకపోతే 15 ఏళ్ల నుంచి నా నోట ఎలాంటి మాటలు వస్తున్నాయో మీరు ఒకసారి చూడాలండి 12 ఏళ్ల నుంచి నేను పబ్లిక్ మీటింగ్లో వేల మంది ప్రజలు ఉన్న పబ్లిక్ మీటింగ్లో నేను మాట్లాడుతూ ఏమన్నానో ఆ కొన్ని మాటలు మీరు దయచేసి వినండి ప్లీజ్ సాంప్రదాయం కలిగిన భారతదేశం మంది భారతీయులం మనం దీనికి ఒక గౌరవం ప్రపంచంలో ఒక ఆధిక్యత ఈ దేశానికి ఉంది ఐఎమ్ ఇండియన్ చెప్పుకోవడానికి గర్వపడుతున్నా ఒక ఇండియన్గా భారత పౌరునిగా నాకున్న స్వాతంత్రం ఏంటో తెలుసా ఎప్పటికైనా ప్రపంచ దేశాలలో భారతదేశమే గొప్పదని నిరూపించి చూపిస్తావా ప్రపంచ దేశాలలో భారతదేశం నాగరికతకు సాంప్రదాయాలకు పుట్టినిల్లుది ఈరోజు ఈ దేశాన్ని మనం చూస్తుంటే గర్వపడాలి ఎవరు ఏ దేవుని గురించి చెప్పుకున్నా మత స్వాతంత్ర్యం ఉన్న దేశం ఒక మాటలో చెప్పాలి అంటే హైందవ సోదరులు ఇక్కడున్న ముస్లిం సోదరులు ఇక్కడున్న క్రైస్తవ సోదరులు అంతా ఒకే భావన ఒకే మాట ఒకే ఆలోచన ఎవరు ఏ దేవుణ్ణి కొలుచుకున్నా మరో దేవుని గురించి తప్పుగా మాట్లాడకూడదు అన్నది మన రాజ్యాంగంలోని ఒక చక్కటి సదుపాయం దాన్ని మనం ఉపయోగించుకోవాలి మీకెంతవరకు నిజంగా చెప్పుకోవాలి తప్ప ఎదుటివాడిని తప్పు అని మాత్రం నోరు పారేసుకోకూడదు నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ యేసు ఎంత ప్రేమమయుడో ఈ ప్రపంచానికి చెప్పు మరో దేవుడు మంచివాడు కాదని కానీ పారవిశ్వాసాలకి మనం భిన్నంగా మాట్లాడకూడదు ఇండియన్ పీనల్ కోడ్ని వ్యతిరేకించకుండా ఎందుకంటే దేశ సార్వభౌమ అధికారానికి లోపడమని చెప్పాడు తప్ప యేసుక్రీస్తు వ్యతిరేకించమని మాత్రం చెప్పలేదు ఈ చట్టం చెడ్డవాళ్ళకే ప్రమాదం కానీ మంచివాళ్ళకి మాత్రం అది ప్రమాదం కాదు మీకు అనుకూలంగానే ఉంటుంది సాంప్రదాయ సిద్ధాంతాలతో ఎంతో మంచి నాగరికతను సంతరించుకున్న దేశం అండి మనది మనంతా కలుసుకుంటాం జెండాలోని కాషాయం మీరైతే హైందవ సోదర సోదరీమణులారా చేతులెత్తి జోడిస్తున్నాను కింద ఉన్న ఆకుపచ్చ ఇస్లాం సోదరులైతే ఇస్లాం సోదరులకి తల వంచి నమస్కరిస్తున్నాను మధ్యలో తెలిపేవరో తెలుసా మీ ఇద్దరికి వాళ్ళే క్రైస్తవులు క్రిస్టియానిటీ శాంతి 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 ఇది ఏంటివి కాదండి మీరేదో మా మీద వైరల్గా తప్పుడు ప్రచారాలు పెడుతున్నారని ఇవాళ మాట్లాడిన మాటలు కాదు 2015 2008 ఆ రోజుల్లో పబ్లిక్ మీటింగ్స్ అండి ప్రజల మధ్య వేల మంది ప్రజల మధ్య నిలబడి చెప్పిన మాటలు అవి పబ్లిక్లో ఈరోజు పిడి సుందరరావు మీద ప్రభుత్వం వారు ఏ కేసులు లేవు తప్పుడు కేసులు కొందరు కిట్టని వాళ్ళు మా మీద ప్రయోగించారు మేము నేరాలు చేశామని కాదు తప్పుడు సాక్ష్యాలతో మా ఉనికిని మా ఉన్నత స్థితిని మా మంచితనాన్ని మా ప్రేమతత్వాన్ని కేవలం మతం అనే దాని మీదే మమ్మల్ని విడగొట్టి ఇంత నిక్కచ్చిగా
పక్కా 16 నాల ఇండియన్ సిటిజన్ గా బీయింగ్ ఏ సీనియర్ సిటిజన్ ఆల్సో 72 ఏళ్ళు నా వయసు ఎందుకు మా మీద ఆడిపోసుకుంటున్నారు మీకు నేను చేసిన నేరం ఏంటి మీ దేవుణ్ణి నేను ఏమైనా అంటున్నానా లేదే మీ దేవుని బైబిల్ ఓపెన్ సిటీ ఇన్ ఇండియా ఇంటర్నేషనల్ నా విద్యార్థిని విద్యార్థులు ఏమైనా అంటున్నారా లేదే మీ మత విశ్వాసాలకు ఎప్పుడూ రారు ఎందుకంటే పబ్లిక్లో నేను ఏం మాట్లాడానో అదే నా పిల్లలకు నేను మా బోధిస్తున్న పాఠాలు ఇప్పుడు నేను నా మాటలు విన్నారు మీరు ఏమండి ఎవరో వచ్చి వీళ్ళేమో విభజించిపోయాలంటే వీళ్ళు మొక్కలు చేశానన్నారండి దేశాన్ని అంటే అది ఎంతవరకు న్యాయం అండి ఇలా మాట్లాడుకొచ్చిన నేను ఆఖరి క్షణాల్లో మమ్మల్ని మొక్కలు చేసేయండి అని అంటారని మీరు ఎలా అనుకుంటున్నారు మీకు ఇవన్నీ తెలియదు గనక అందరి మీద ఆయన అందరిని ఆడిపోసుకున్నట్లుగా మమ్మల్ని కూడా ఆడిపోసుకున్నారు బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ వద్దండి తప్పండి అలాంటి పనులు చేయకండి మేము మంచివాళ్ళం మిమ్మల్ని శత్రువులుగా చేయకండి మీరు చేసిన మేము శత్రువులుగా మారవండి మేము దేవుని ప్రేమలో ఉన్నవాళ్ళం శాంతి సమాధానాలు కోరుకున్న వారం ఒకటి తెలుసుకోండి ఒకరి మీద అన్యాయంగా మనం మాట్లాడితే ఆ పాపం మనలను విడిచిపెట్టదు మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారందరికీ మనవి చేసుకుంటున్నాను మమ్మల్ని శత్రువులుగా భావించకండి మేము దేశాభిమానులం మమ్మల్ని తప్పుడుగా మా మీద మాట్లాడితే దానికి జవాబుదారు మీరే దేవుడికి మీరు నమ్ముకున్న దేవుడికి జవాబుదారు మీరే వద్దండి ఇలాంటి పనులు చేయకండి ఇలా వైరల్ ఏదో సోషల్ మీడియా మన చేతిలో ఉంది ఏది పెడితే అది రాసేద్దాం ఎవరికి పడితే కంప్లైంట్లు పెట్టేద్దాం అని మీరు అనుకుంటున్నారు ధర్మం అనేది న్యాయం అనేది గెలుస్తుంది ఎప్పటికైనా న్యాయం ధర్మం గెలుస్తుంది ఎప్పటికైనా దాని మీదే దేవుడి సింహాసనం ఉంది సోషల్ మీడియాలో ఎవరికొన్న పవర్ను వాళ్ళు ఉపయోగించి నోటుకు వచ్చిందల్లా పెట్టేసి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మొత్తం అంతా పాడైపోయిందండి వాతావరణం ఏది రైటో ఏది తప్పో ఎవరికీ తెలియని పరిస్థితి దీని మీద ఒక సుప్రీంకోర్టు మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలా బాధపడుతున్నారో ఈ వార్తలో మీరు వినాలి సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఓ జవాబుదారీతనం ఓ బాధ్యత 2021 ఐటీ నిబంధనలు ఉన్నట్లు తెలిపారు దీని ద్వారా ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు సకాలంలో స్పందిస్తాయని తెలిపారు ఈ చట్టం ప్రకారం ప్రతి సోషల్ మీడియా ఓటీటీ సంస్థ భారతదేశంలో ఉన్న అధికారిని గ్రీవియన్స్ రెడ్రెసెస్ ఆఫీసర్ గా నియమించాలి అన్న నిబంధన ఉన్నట్లు చెప్పారు ఛానళ్లపై ఫిర్యాదులకు కేబుల్ టీవీ నెట్వర్క్స్ సవరణ చట్టం ఉన్నట్లు వెల్లడించారు అలాంటి వెబ్ దాంట్లోనే మంద కూడా పెట్టారు వద్దండి సుప్రీంకోర్టు రీసెంట్గా బాధపడుతుంది ఈ విషయంలో న్యాయ వ్యవస్థకు దుఃఖం కలిగించకండి లేనిపోని అబద్ధాలన్నీ పెట్టి ధర్మాసనాన్ని కన్నీరు పెట్టించకండి మండిపోనింపకండి వాళ్ళని దీనివల్ల మీకు వచ్చేది ఏంటి చెప్పండి ప్రియులైన పిల్లలారా ఈరోజు నేను మాట్లాడిన మెసేజ్ అంతా మీరు రికార్డ్ చేసుకోండి ఎవరు మన మీద బ్యాడ్గా వైరల్గా ఇలాంటివి పెడితే వెంటనే ఈ మెసేజ్ అంతా వాళ్ళకి పంపించండి ఏమనకండి వాళ్ళతో రఫ్గా మాట్లాడకండి అమర్యాదగా మాట్లాడకండి గౌరవంగా ఇది నీకు న్యాయమా అని హెడ్డింగ్ పెట్టి నేను మాట్లాడిన మెసేజ్ అంతా వాళ్ళకి పెట్టండి ప్రేమతోనే సాధించాలి ప్రేమతోనే గెలవాలి
అలా గెలిచిన గెలుపు ఒకటి మీకు పబ్లిక్ మీటింగ్లో చూపించాను. ఏ వ్యక్తి అయితే చెప్పుతూ నా పోస్టర్ పోస్టర్లో ఉన్న నా ఫోటోను కొట్టాడో అదే వ్యక్తి నా పాదాల మీద పడ్డాడు. వచ్చి దయచేసి నా పిల్లలు అందరూ నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు, డాడీ మిమ్మల్ని ఏం చేయమంటారు, మేమంతా సిద్ధంగా ఉన్నాం దేనికైనా అని నా పిల్లలు అడుగుతున్నప్పుడు నేనేమి సమాధానం ఇవ్వలేదండి. ఎందుకంటే ఈరోజు కోసం, ఈరోజు నేను మాట్లాడే ఈ మాటల కోసం తొందరపడకండి. మీరు అగౌరవంగా మాట్లాడి నా ఇమేజ్ని డ్యామేజ్ చేయకండి. మా డాడీ శాంతమూర్తి, మేము శాంతి కాముకులు అని నా పిల్లలు నిరూపించుకోవాలి ఈ సమయంలో. వీ లవ్ హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మేము వాళ్ళని ఎప్పుడు ప్రేమిస్తాం, మేము పుట్టినప్పటి నుంచి వాళ్ళ మధ్య పుట్టాం, మేమంతా ఒక అన్నదమ్ముల పిల్లలు, ఒకే కుటుంబం. మిమ్మల్ని అర్థం చేసుకోండి. లేనిపోని పనికిరాని మాటలు మా మీద ఆడకండి తెలియకుండా. మీకు కావాలని, మీరు తెలుసుకోవాలని ఇవన్నీ మీకు చూపించాను. ఇంకా చాలా ఉన్నాయి. చాలు మా నిజాయితీని మేము వినిపించుకోవటానికి, మా మంచితనాన్ని మేము చూపించుకోవటానికి. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాం, కానీ మీరు ఎందుకు మమ్మల్ని కష్టపడుతున్నారో మాకు అర్థం కావటం లేదు. ఇతర క్రైస్తవులతో మమ్మల్ని పోల్చకండి, మేము అలాంటి వాళ్ళం కాదండి. చాలామంది మిమ్మల్ని చాలా మాట్లాడుతున్నారు. గత కాలంలో కొన్ని సందర్భాలు జరిగాయి. మేము వద్దంటున్నాం, వద్దు. నేను క్షమాపణ కోరుకున్నాను వాళ్ళ పక్షాన. మేము అందరం లాంటి వాళ్ళం కాదండి. బైబిల్లో కొన్ని మాటలు నా పిల్లలకి సందర్భంగా వినిపించాలనుకుంటున్నాను. ఎబ్రీ పత్రిక 10:33-35. ఎబ్రీ పత్రిక 10:33-35. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరట పడుతురు. నా పిల్లలందరూ ఆరట పడిపోయారు కదా బైబిల్ ఓపెన్ సిటీ మీద ఇలాంటి వైరల్ ఇన్ఫర్మేషన్ రాగానే. నిరుత్సాహపడకండి. మనకు కాకపోతే కష్టాలు ఎవరికి వస్తాయి? చెడ్డవారికి రావు, మంచివాళ్ళకే వస్తాయి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించట చేత 10 మందిలో ఆరట పడుతురి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతురి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం పొందు. నా పిల్లలందరూ గమనించాలి. ఏదో అనేస్తున్నారు, మేము ఏదైపోతాం. మీరెవ్వరూ భయపడవలసిన పని లేదు. మన పక్షాన దేవుడు ఉన్నాడు. యాకోబు 1:2-3. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చాలా ఈ వచనాలు. మొదటి పేరు 4:12-16. ప్రియులరా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఎంత సంభవించబోతుందని ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద
నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు, మీరు ఆశీర్వదింపబడిన వారు. మీలో ఎవడను నరహంతకుడుగా గాని, ఎవరో నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవారుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకే బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. కొండ మీద ప్రసంగాల్లో ప్రభు అంటాడు, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు అల్లా పలుకున్నప్పుడు మీరు ఆశీర్వదించబడినవారు, ధన్యులు. మత్తయి సువార్త 5:11-12 నా నిమిత్తము జనులు ప్రజలు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు అల్లా పలుకుతుంటే మీరు ధన్యులు, మీరు విని ఆశీర్వదింపబడిన వారు అనుకుని ఉండాలి, ఊరుకోవాలి. సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. నా పిల్లలు, మీరు ధైర్యవంతులని నాకు తెలుసు. ప్రతి చిన్నదానికి మీరు భయపడకండి. మనం వెనుకున్నది సర్వేశ్వరుడు, కన్న తండ్రి, ఆయన కుమారుడైన క్రీస్తు.